హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి ఇవాళ ఒక డిఫరెంట్ వీడియోతో వచ్చాను తొమ్మిది శుక్రవారాలు లలితా సహస్రనామం పారాయణ ఎలా చేయాలో చెప్తాను దీనికి ఎక్కువ కఠినమైన నియమాలు ఉండవు చాలా సింపుల్గా చేసుకోవచ్చు తొమ్మిది వారాల పాటు మనము ఒకసారి లలితా సహస్రనామం పారాయణం చేస్తే సరిపోతుంది పానకం నైవేద్యంగా పెట్టాలి ఇలాంటి పారాయణలు ఇవన్నీ చేసినప్పుడు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా సో ఈ పూజకు కావాల్సిన బేసిక్ రూల్స్ నేను చెప్తాను మాములుగా మనం తలస్నానం చేస్తాము ఇల్లంతా తుడుచుకోవటం అవన్నీ రెగ్యులర్గా ఫ్రైడేస్ జరుగుతూ ఉంటాయి తర్వాత పూజ చేస్తాం మాములుగా మనం ఎట్లా ధూప దీప నైవేద్యం ఇవన్నీ పెట్టి పూజ చేస్తామో అలా రెగ్యులర్గా పూజ చేసుకొని పానకం నైవేద్యంగా కంపల్సరీ పెట్టుకోవాలి పూజకి పానకం పెట్టిన తర్వాత లలిత సహస్రనామ స్తోత్రం చదువుకుని అప్పుడు ఇంకా హారతి ఇచ్చేసి ధూపం వేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ ఒంటి పూట భోజనం ఆ రెండు పూటలా అనేది ఇంకా మీ ఇష్టం అది ఒకవేళ మీరు ఏదైనా అమ్మవారికి ఇట్లా ఒక పూట భోజన చేసి ఇంకా రెండో పూట ఉపవాసం ఉంటారంటే అది మీ ఇష్టము భూషయనం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి ఈ రెండు కంపల్సరీ కింద పడుకోలేని వాళ్ళు క్లీన్ బెడ్ మీద పడుకోండి సరిపోతుంది బెడ్షీట్స్ అవన్నీ మార్చుకొని మన శుభ్రంగా ఉంటే చాలా అనమాట ఇది చాలా మహిమగల పూజ మనకి వెంటనే రిజల్ట్ ఇన్స్టెంట్గా తెలియకపోయినా సరే ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో అయినా సరే రిజల్ట్ కనిపించి తీరుతుంది మీరు చేసి చూడండి భక్తితో చేసి చూడండి భక్తి చాలా ప్రధానం దాంతో పాటు మనం ఈ నియమాలు కూడా పాటించాలి అండ్ నేను ఎందుకు ఈ పూజ గురించి చెప్తున్నాను అనే అనుమానం మీకు వస్తుంది యాక్చువల్లీ నాకు ఎలా తెలుసో చెప్తాను ఫస్ట్ మొవ్వలో కృష్ణుడు కూడా ఉంటుంది కదా అందులో పంతులు గారు నాకు ఈ పూజ గురించి చెప్పారు టూ థౌసండ్ లెవెన్ ఆ టైంలో లైక్ నేను ఏదో ఆయనతో మాట్లాడుతుంటే తొమ్మిది వారాలు చేసుకోమ్మా చాలా మంచిది అని అన్నారు కానీ ఆయనేమో ప్రసాదం పెట్టమని చెప్పారనమాట అంటే వారానికి ఒక నైవేద్యం లాగా పెట్టమని అన్నారు సో ఆ టైంలో నేను పొంగల్ అట్లా నాకు ఏది కుదిరితే అది చేసి పెట్టేదాన్ని అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్నాను కదా పారాయణ నేను ఆ పానకం పెట్టి చేస్తున్నాను అనమాట నండూరు శ్రీనివాస్ గారి ఛానల్ ఒకటి ఉంటుంది దానికి ఎవిడ్ ఫాలోవర్ని నేను నాకు చాలా ఇష్టం ఆయన చెప్పే ప్రతి విషయం అన్నా సరే అందులో మంచిని నాకు ఈజీగా ఉన్నవన్నీ కూడా నేను అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఆయన వీడియోలో నేను చూశాను అనమాట ఇది చాలా ఓల్డ్ వీడియోలో పెట్టారు ఆయన ఏలూరులో కమలాంబిక గారని ఉంటారు ఆవిడికి అమ్మవారు బాలా సుందరి రూపంలో కనిపించి ఇది చేసుకోమని చెప్పారు తొమ్మిది శుక్రవారాల పూజ అండ్ పానకం కూడా పెట్టుకోమని చెప్పి అన్నారనమాట సో నేను ఆ వీడియో చూసిన తర్వాత ఇంత సింపుల్గా చేసుకోవచ్చు కదా అసలు వారానికి ఒకసారి ప్రసాదం కూడా చేసే పని లేదు ఇది ఎందుకు మనం చేయకూడదు అని చెప్పి పాస్ట్లో నేను చేశాను అండ్ ఇప్పుడు కూడా చేస్తున్నాను సో ఈ ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వీడియో రూపంలో ఒక సబ్స్క్రైబర్ అడిగారు మీరు ఎలా చేస్తున్నారో షేర్ చేయండి ఒకసారి అని చెప్పి సో నేను కేవలం తన కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అండ్ తనతో పాటు చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా అందుకని షేర్ చేస్తున్నాను అనమాట ఇది చాలా మహిమ గలది తప్పకుండా చేసుకోండి అందరూ అండ్ నా ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు నేను షేర్ చేస్తా చిన్నప్పటి నుంచి కూడా నాకు అమ్మవారితోటి చాలా కనెక్షన్ ఉంటుంది అది ఎట్లా అంటే నేను తెచ్చుకున్న కనెక్షన్ అయితే కాదు ఎవరో చెప్తే సడన్ గా వచ్చేసేసి ఇది చేసే మంచి జరుగుతుంది అలా కాదు జరిగింది మా నానమ్మకి అమ్మవారు అంటే చాలా ఇష్టము కంచిల దగ్గర ఒక చిన్న ఊరు అనమాట పరిటాల అని చెప్పి అక్కడ ఆశ్రమం ఒకటి ఉండేది అందులో అమ్మవారి పూజలు బాగా చేసేవాళ్ళు దసరా అప్పుడైతే అసలు ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు ఆ ఆశ్రమంలోనే అమ్మవారి విగ్రహం చాలా ఎత్తైన విగ్రహం ప్రతిష్ఠించి ఇప్పుడు పూజలు అవన్నీ బాగా చేస్తూ ఉంటారు బట్ గుడి అయితే కట్టలేదన్నమాట సరిగ్గా ఫండ్స్ అవి లేక ప్రతి సంవత్సరం కూడా మా నానమ్మ టైం నుంచి ఇప్పుడు వరకు కూడా కలిసము మా ఇంట్లోంచే వెళ్తాదన్నమాట అసలు అక్కడి చుట్టుపక్కల ఊర్లో జనాలు అందరు వస్తా ఉంటారు సో అక్కడ అక్కడ నుంచి మొదలైంది మా నానమ్మ బాగా నమ్మేది అనమాట కార్తీక మాసాలు చేసేది అమ్మవారు పూజలు చేసేది ఎన్ని చేసేదో మా నానమ్మ అయితే అట్లా మా నానమ్మ నుంచి మా మమ్మీకి అలవాటైంది నా చిన్నప్పుడు మా మమ్మీ ఏమైతే చేస్తుందో పూజలు అవన్నీ నేను చూస్తూ ఉండేదాన్ని తులసి కోట్లో తను ఒకవైపు కూర్చొని చేస్తుంటే నేను ఇంకొక వైపు చిన్న చిన్నగా పసుపుంకలు అవన్నీ పెట్టుకొని ఆడుకుంటా ఉండేదాన్ని అలా స్టార్ట్ అయింది అన్నమాట నాకు ఇట్లా ఈ పూజలు ఇవన్నీ కూడా సో మధ్యలో వచ్చిన అస్సలు కాదు నాకు తెలియని వయసు నుంచే అంటే ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచే నేను లైక్ అమ్మవారికి కనక మాది విజయవాడ కదా కనకదుర్గ అమ్మవారికి నేను మెట్ల పూజ చేసేదాన్ని చాలా చిన్న వయసులోనే ఇట్లా ఏదంటే ఓకే నేను బాగా చదువుకుంటే నాకు బాగా మార్క్స్ వస్తే మెట్లు పూజ చేస్తాను అని అనేదాన్ని చేసేసేదాన్ని మా మమ్మీ కూడా నన్ను ఎంకరేజ్ చేసేది ఎందుకు ఇలాంటి మొక్కులని మొక్కుంటున్నా అని అసలు అనేది కాదనమాట తిరుపతి మెట్లు కూడా నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు వాటర్ తాగకుండా ఎక్కాను అది ఎందుకట్లా అనుకున్నానో నాకే తెలియదు నేను అసలు వాటర్ తాగకుండా ఎక్కుతాను అని చెప్పి మైండ్లో అలా ఫిక్స్ అయ్యాను నేను ఎక్కాను అనమాట వాటర్ తాకుండా బట్ మేబీ ఆ ఏజ్ లో కుదురుతుందేమో అండ్ స్కూల్ తర్వాత ఇంకా కాలేజ్ కాలేజ్ అప్పుడు కూడా ఆంజనేయ స్వామి గుడికి రెగ్యులర్గా వెళ్తూ ఉండేదాన్ని కార్తీక మాసం అంటే కూడా నాకు చాలా ఇష్టము రెగ్యులర్గా దీపాలు పెట్టడం కార్తీక మాసంలో ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మా మమ్మీతో నేను చేస్తూ వచ్చాను అండ్ టూ థౌజండ్ సిక్స్లో నాకు పెళ్ళయింది పెళ్ళైన తర్వాత యుఎస్ మూవ్ అయిపోయాము యుఎస్ వెళ్ళాక యూజువల్గా ఒక లాంటి ఇది ఉంటుంది కదా మనం డిసైడ్ అయిపోతాం అక్కడికి వెళ్ళిన తర్వాత పూజలు ఏమీ చేసుకోము అని అనేసి కానీ అలా కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ అసలు చాలా చేంజ్ అయిపోయిందనే చెప్పాలి డైలీ అయితే పూజ చేసేదాన్ని కాదు ఇనీషియల్గా అందరిలాగే బాగా ఎంజాయ్ చేసేదాన్ని పట్టగలు అప్పుడే పూజ చేసుకునేదాన్ని అప్పుడప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళము అయితే అక్కడ మా ఇంటి దగ్గర ఒక గుడి ఉండేదన్నమాట కృష్ణుడి గుడి అక్కడ ఒక కన్నడ పంతులు గారు ఉండేవాళ్ళు ఆయన పూజలు అయితే పర్ఫెక్ట్గా చేస్తారు చాలా బాగా చేసేవాళ్ళు అసలు అలా నేను ఎవరిని చూడలేదు కూడా ఇప్పటివరకు సరే ఆయన దసరా అప్పుడు అక్కడికి డైలీ రెగ్యులర్గా వాళ్ళకి చెప్పారనమాట మీరు వచ్చి లలితా సహస్రనామం పారాయణం చేయాలి డైలీ అని అయ్యో నాకు రాదు కదా అని అనుకునేదాన్ని అట్లా కాదు బుక్ ఇస్తాము రా అని చెప్పని అన్నారు ఇంక వెళ్ళి కూర్చొని డైలీ ఈవినింగ్ పారాయణ స్టార్ట్ చేసేవాళ్ళం నాకు ఫార్టీ వన్ వచ్చు అనమాట అంతవరకు చదివేసి మిగతా అన్ని కూడా నేను జస్ట్ వింటా ఉండేదాన్ని ఇంకా నా లైఫ్ అయితే కంప్లీట్గా చేంజ్ అవ్వటం స్టార్ట్ అయింది అప్పుడు అప్పటి నుంచి టూ థౌజండ్ నైన్లో నేను ప్రెగ్నెంట్ ఆ టైంలో కూడా నేను లలితో సహా పొద్దునని కాకుండా సాయంత్రం అని కాదు ఎప్పుడంటే అప్పుడు వింటానే ఉండేదాన్ని పడుకొని కూడా వింటా ఉండేదాన్ని అనమాట ఆ టైంలో ఇంకా బాగా నేర్చుకున్నాను అండ్ లేటర్ మేము ఇండియా మూవ్ అయిపోయాము ఇంక ఇండియా మూవ్ అయిన తర్వాత మొవ్వ పంతులు గారు చెప్పారనమాట ఫస్ట్ టైం తొమ్మిది శుక్రవారాలు చేసుకో బాగుంటుంది అని చెప్పి ఇంకా అక్కడితో మొదలైంది బాగా కంఠస్థం అలవాటైంది లైక్ చదవటం ఆ ఫ్లూయెన్సీ అనేది వచ్చింది అనమాట లలిత సహస్రనామం ఇంకా నాకు కంఠస్థం వచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగింది అనమాట లైక్ రెగ్యులర్గా పూజ చేసుకోవటం ఫ్రైడే ఫ్రైడేనే కాకుండా నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు లలిత సహస్రనామము మార్నింగ్ టైంలో చదువుకోవటం లాంటివి బాగా అలవాటైంది గుళ్ళకి ఎక్కువ వెళ్తా ఉండేదాన్ని సో ఇండియాలో ఉంటే మనకి ఫంక్షన్స్ పేరంటావి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా ఒక రోజు ఏం జరిగిందంటే భోగిపళ్ళ ఫంక్షన్కి వెళ్ళా నేను అక్కడ ఒక ఫోటో ఉంది ఆ ఫోటోలో అమ్మవారు ఎవరు అని అక్కని అడిగాను సో తను చెప్పింది అనమాట కంచి కామాక్షి దేవి అంటారు ఈ అమ్మవారిని అని అప్పటి వరకు కూడా నా కంచి కామాక్షి దేవి అంటే ఆవిడే అని తెలీదు కంచి కామాక్షి అమ్మవారు లలిత అమ్మవారు ఇద్దరు ఒకటే అది ఆ అక్క చెప్పిన తర్వాత ఇంక నాకైతే అసలు చాలా కంచి చూడాలి వెళ్ళాలనే కోరిక బాగా పట్టేసుకుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మా కజిన్స్ మేము అందరం కలిసి యాత్రలు పెట్టుకున్నాం అనమాట ఆ టైంలో మధురై అవన్నీ కూడా మేము తిరిగాము బట్ కంచి అప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయా ఎందుకంటే అదొక రూట్ ఇదొక రూట్ కుదరదక్క అని అన్నారు సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అండ్ ఇంకొనాళ్ళకి మేము చెన్నై మూవ్ అనమాట చెన్నై మూవ్ అయిన తర్వాత అసలు డిప్రెషన్ స్టార్ట్ అయింది కొత్త ప్లేస్ కొత్త పీపుల్ భాష తెలీదు అండ్ నాకేమో చిన్నప్పటి నుంచి విజయవాడే అలవాటు పెళ్ళయాక కొన్నాళ్ళు లాస్ ఏంజలస్లో ఉన్నాము అది తప్పించి నాకు ఇంకో వేరే ప్రపంచం తెలీదు సరే ఎలా ఎలా అని అనుకొని కాస్త రియాలిటీలో బతుకుదామని అనుకున్న టైంలో కాలు ఫ్రాక్చర్ అయింది డెంగ్యూ ఫీవర్ అదే టైంలో వచ్చింది రెండూ ఒకేసారి జరిగాయి ఇంకా డిప్రెస్ అయిపోయాను కొన్నాళ్ళట కోలుకున్నా ఆ టైంలో ఇంకా తెలిసిందనమాట కంచి టెంపుల్ మనకి దగ్గరలోనే ఉంటుంది అని నా కాలు అయిన తర్వాత ఫస్ట్ నేను బయటకు వెళ్ళింది అంటే కంచి టెంపుల్కే అనమాట వన్ ఫైవ్ డే కంచి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండే ప్లేస్ నాకు ఇష్టం లేదు కదా చెన్నైలో ఉంటాం అంత అలవాటు అవ్వలేదు సో ఏదో అలా ఒకలాంటి డిస్కంఫర్ట్ ఒకలాంటి డిస్సాటిస్ఫాక్షన్ ఉండేదనమాట సో ఆ కంచి టెంపుల్ అంత వెయిట్ చేశాను కదా సో వెళ్ళేటప్పుడు నాకు పాజిటివ్ ఫీలింగ్ కూడా లేదు జస్ట్ నార్మల్గా టెంపుల్కి వెళ్ళినట్టు వెళ్ళాను బట్ ఒక్కసారి అమ్మవారి దగ్గర నుంచోని అమ్మవారిని చూసేటప్పుడు లిటరల్లీ నేను ఐ బర్స్టెడ్ ఇంటూ టీయర్స్ ఏడ్ చేశాను అనమాట ఎందుకు ఏడ్చానో నాకే తెలియదు అలా అసలు ఇప్పటికీ కూడా అమ్మవారిని చూడగానే నాకు అలా ఏడుపు వచ్చేస్తుంది ఈవెన్ నేను తిరుపతి వెళ్ళినా సరే నాకు అదే ఫీలింగ్ కంచి అమ్మవారికి అదే ఫీలింగ్ ఈ రెండు గుళ్ళల్లోనే నాకు అది జరుగుతుంది ఎందుకో నాకు ఇప్పటికీ తెలీదు మేబీ నేను చాలా ఎమోషనల్ అయిపోతానేమో అది చూసిన తర్వాత నాకు అంత ఇష్టం అనమాట ఆ రెండు టెంపుల్స్ అంటే కంచి వెళ్తే ఏదో మా ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట లైక్ గోయింగ్ టు హోమ్ లాగా ఉంటుంది వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళాక కూడా చాలా ఫ్రీగా తిరిగేస్తూ ఉంటాము అసలు డిస్కంఫర్ట్ అనేది అనిపించదు అండ్ కంచి అమ్మవారి దగ్గరికి వెళ్తే అసలు ఇంక మేము అభిషేకం మొత్తం కూడా అలా నుంచుని బొమ్మలాగా అలా నుంచొని చూస్తూనే ఉంటాము దట్ ఈస్ బిఫోర్ కోవిడ్ బట్ ఆఫ్టర్ కోవిడ్ అక్కడ నుంచడానికి ఎలా చేయటం లేదు టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి చాలా తెలుస్తుంది ఎక్కడ నుంచొని నుంచుంటే కనిపిస్తుంది అని అండ్ అమ్మవారు అసలు మనం అక్కడికి వెళ్ళి కూర్చొని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అండ్ మేము ఇంతకు అయితే మా అబ్బాయి చిన్నప్పుడు వాళ్ళం పాప వాడు కోఆపరేట్ చేసేవాడు అక్కడే కూర్చొని మూకపంచ చేతి వినేవాళ్ళం ఒక్కొక్కసారి టెంపుల్ ద టెంపుల్ ప్రెమిసెస్లో కూర్చొని అండ్ లలితా సహస్రనామం నేను పారాయణం చేస్తూ ఉంటాను అక్కడే కూర్చొని అండ్ మొన్న రీసెంట్గా నేను ఒక లాస్ట్ మంత్ కూడా వెళ్ళాను అనమాట అప్పుడు కూడా కూర్చొని నేను మా నాని సిద్ధ కలిసి ఆ లలిత సహస్రనాభం పారాయణం చేశాము సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నేను నాకు కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను లలిత సహసనామం చేసుకోండి మీకున్న కష్టాలన్నీ పోతాయి మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ తెలియకపోవచ్చు బట్ ఎప్పటికైనా ఒకసారి ఖచ్చితంగా కనిపిస్తుంది అని ఇంకొకటి మంచి లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేస్తాను మేము కాశీ వెళ్దామని చెప్పి టూ థౌజండ్ నైన్టీన్లో అనుకున్నాము దసరా టైం అనమాట అది నేను కా కాశీలో ఏమేమి ప్లేసెస్ చూడాలి అనేది మొత్తం అంతా కూడా యూట్యూబ్లో వీడియోస్ సర్చ్ చేస్తున్నాను ఒక వీడియో పాప్ అయింది ఏంటంటే ఈటీవీలో చూపిస్తున్నారు లలితా అమ్మవారి టెంపుల్ ఒక చోట ఉంటుంది అని నైమిషారణ్యం అనే ప్లేస్లో సో అది కూడా ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియో అనమాట అది బట్ స్టిల్ నేను అది ఊరికే క్లిక్ చేశాను లలిత అమ్మవారి పేరు ఉంది కాబట్టి తీరా చూస్తేనేమో అది లెవెన్ అవర్స్ ఫ్రమ్ కాశీ అనమాట వెళ్ళాలా లేదా చాలా దూరం కదా మనమే అసలు ఇక్కడ నుంచే దూరంగా వెళ్తున్నాము ఎట్లాగా అని అనుకుంటున్నాము బట్ ఎనీవే ట్రైన్ లో కాశీ నుంచి అని చెప్పి ట్రైన్ టికెట్స్ కూడా మేము బుక్ చేసుకున్నాం బరేలీ ఎక్స్ప్రెస్ అని చెప్పి తీసుకున్నాము ఆ ట్రైన్ లో కనీసం ఫుడ్ కూడా ఉండదు అనమాట బరేలీ ఎక్స్ప్రెస్ నుంచి సెండిలా అనే ప్లేస్ లో మేము దిగాలి ఆ సెండిలా అనేది కంప్లీట్లీ రిమోట్ విలేజ్ లైక్ గవర్నమెంట్ బస్సెస్ అట్లాంటివి ఏమీ మనకు కనిపించవు ఏమన్నా ఒకటి రెండు ఉంటాయేమో బట్ అంతా ప్రైవేట్ సర్వీసే అనమాట మనం మాట్లాడే స్లాంగ్ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ స్లాంగ్ వాళ్ళ హిందీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మాకు ఆ టైంలో లో ఒక సోల్జర్ హెల్ప్ చేశారు సో మేమైతే అనుకున్నాం అనమాట ఖచ్చితంగా అమ్మవారి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తుంది అని చెప్పి ఇంకా సోల్జర్ మమ్మల్ని దగ్గరుండి ఆటో ఎక్కిచ్చి ఆటో అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బస్ తగ్గి డ్రాప్ చేయమని అన్నాడు అతను కరెక్ట్ గా ఈయన ఏం చెప్పారో ఆ అబ్బాయి ఆటో అబ్బాయి అదే చేశాడు మమ్మల్ని డ్రాప్ చేశాడు ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ గా నైమిష అరణ్యం వెళ్లే బస్సెస్ ఉన్నాయన్నమాట అది కూడా వెరీ స్మాల్ బస్ బాక్సీగా ఉంటాయి కదా లైక్ రాజస్థాన్ లో ఇలా ఏదైనా రిమోట్ విలేజెస్ లో హిందీ మూవీస్ లో చూపించే బస్సెస్ సో అలాంటి బస్ ఎక్కి మేము వెళ్ళాము ఇంకా నైమిష వెళ్ళిన తర్వాత మేము అనుకుంటా ఉన్నాము ఇప్పుడు ఎట్లా నెక్స్ట్ స్టే అదంతా కూడా ఏమి బుక్ చేసుకోవాలా మేము మాకు అసలు ఏమీ తెలియదు మొత్తం అంతా కూడా అమ్మవారే చూసుకుంది అక్కడికి వెళ్ళేసరికి ఒక చాలా పెద్ద హోటల్ ఉంది అది మేబీ లైక్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ హోటల్ అయ్యి ఉండొచ్చు ఒక రూమ్ తీసుకొని సరే స్నానాలు అవన్నీ కానిచ్చేసాం ఎక్కువగా అక్కడ ఎవరు స్టే ఉండరు అనుకుంటా వాళ్ళ దగ్గర కుక్ ఉన్నారు ఏది అడిగినా సరే లేదు లేదు అని అంటున్నారు సరే ఆలు పరాటా ఉంటే తెప్పించుకున్నాము అది కూడా నిజంగా ఇట్లా అన్నపూర్ణ అమ్మవారు తన చేతితో చేసి పెడితే ఎలా ఉంటుందో అంత రుచిగా ఉంది మాకు ఆకలేస్ కాదట్లాగా అప్పటికి మేము బనానాస్ ఫ్రూట్స్ అన్ని చక్కగా కొనుక్కొని తింటానే ఉన్నాము నిజంగా మాకు అడుగడుగునా కూడా అమ్మవారు దగ్గిరుండి తీసుకొని వెళ్ళింది అనమాట ఆ క్షేత్రానికి అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఎంత భయం వేసిందంటే ఆ క్యాబ్లో ఇద్దరు క్యాబ్ డ్రైవర్ అను ఇంకొక అసిస్టెంట్ వాళ్ళిద్దరే ఉన్నారు నేను మా హస్బెండ్ వెనకాల కూర్చున్నాము ఇంకెవరూ లేరు అంతా అడవి తప్పించి అంటే లైక్ అన్ని చెట్లే ఉంటాయి చాలా చిన్న విలేజ్ కదా అది అసలు మమ్మల్ని ఎవరైనా తీసుకెళ్లిపోయినా మాకు ఇంకా దిక్కులేదనమాట గ్రూప్ తో వెళ్తే అది డిఫరెంట్ గా ఉంటుంది బట్ ఇది మొత్తం ప్రీ గా ఏం చేయలేదు కాబట్టి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు అసలు ఏం తెలియదు ఎలా ఉంటుంది అనేది జస్ట్ మేము హోటల్లో ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కాము ఇంకా సేఫ్ గా వాళ్ళు మమ్మల్ని స్టేషన్ లో దింపారు ఆ స్టేషన్ కూడా చాలా చిన్న స్టేషన్ కదా ఎవ్వరు ఉండరేమో అని భయం వేసింది సడన్ గా ఒకళ్ళు ఎవరో లైక్ గేమ్స్ వాళ్ళు ఉంటారు కదా ఆ టీం మొత్తం వచ్చి కూర్చున్నారనమాట అక్కడ ఇంకా చక్కగా మేము ఒక టూ అవర్స్ ట్రైన్ కోసం వెయిట్ చేసి మళ్ళీ ట్రైన్ ఎక్కేసేసి హ్యాపీగా ఒక లెవెన్ అవర్స్ జర్నీ కాశీలో దిగిపోయాము ఇంకా కాశీ తర్వాత హాయిగా ఇంటికి వచ్చేసాము నేను ఇంత మెరుకులను అయితే నా లైఫ్లో నేను అసలు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు అంత బాగుంది తర్వాత ఆ గుడికి వెళ్ళిన తర్వాత మన తెలుగువారు బోర్డు అంతమంది ఉన్నారు చాలా మంది హోమాలు యజ్ఞాలు అన్ని చేపించుకుంటా ఉన్నారు గుడిలో అండ్ నేను అక్కడ కూర్చొని కూడా లలిత సహస్రం చదువుతుంటే నా చుట్టూ పిల్లలు మూగారనమాట వాళ్ళందరూ కూడా నేను అమ్మవారి స్వరూపాలనే అనుకున్నాను అప్పుడు అండ్ నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను కంచి టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా ఒక చిన్న పాప నా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి తీసుకుంటుంది అమ్మవారి వచ్చి తీసుకుంటుంది అని చెప్పి నేను అనుకుంటా నా లైఫ్లో లలితా సహస్రనామం చదవటం వలన నాకు ఇంత మంచి ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి అది కూడా నేను దేవుణ్ణి నమ్మాను ఎటువంటి ఫలితం ఆశించుకోకుండా నేను ప్రతిసారి చేసుకుంటా వచ్చా కోరికలు కోరుకుంటా కాదని అనట్లేదు బట్ చాలా వరకు నేను అమ్మవారి కోసం నాకు ఇష్టం కాబట్టి నేను ఇష్టపూర్వకంగా చేసుకుంటా ఇంత మంచి ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో జరిగాయి అడుగడుగున మనల్ని సేవ్ చేస్తూనే ఉంటుంది అమ్మవారు మీరు ఒక్కసారి ఇది చేయటం స్టార్ట్ చేయండి మీకు మిరక్కలు జరగకపోతే చూడండి అప్పుడు లలిత సహస్రనామం చదువుతాం కదా సో అదేంటంటే శ్రీచక్ర ఆకారంలో లలిత సహస్రనామం ఉంటుంది ఇదంతా కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఒక సైంటిస్ట్ లలిత సహస్రనామం చదివేటప్పుడు ఆ దానికి సంబంధించి సౌండ్ వేవ్స్ ఏ ప్యాటర్న్లో ఉంటాయి అనేది చూశారు సేమ్ శ్రీచక్ర ఆకారం అయితే వచ్చిందనమాట ఆ సౌండ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ అంతా కూడా మొత్తం అంతా ఆ డిజైన్ ఏదైతే ఉందో అంటే ఫైనల్ డిజైన్ ఒక శ్రీచక్ర ఆకారం ఎలా ఉంటుందో అలా వచ్చింది మనము లలిత సహస్నావం చదివినప్పుడు మన లోపల శ్రీచక్రం అనేది ఫామ్ అవుతుందంట ఇది నిజము ఎందుకంటే సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఇది వింటేనే ఒక సౌండ్ వేవ్స్కి ఒక మెషిన్కే అది కనిపించింది అంటే మనం చదివినప్పుడు తప్పకుండా లోపల మనకు వస్తుంది అందుకే తప్పు లేకుండా చదవాలి అని అంటారు ఓకే దాని తర్వాత ఖడ్గమాల చదువుకుంటే కూడా మంచిది ఆ శ్రీచక్రం దగ్గర ఎండ్స్లో పాయింట్స్ ఉంటాయి కదా ఆ పాయింట్స్కి సంబంధించింది ఖడ్గమాల అనమాట ఆ ఆ ఎండ్ పాయింట్స్కి సంబంధించింది ఖడ్గమాల సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను బికాస్ నాకు కూడా నాకు తెలిసినంత వరకే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను మీతో సో లలిత సహస్రనమ్మం గురించి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేశాను అండ్ నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను చేశాను నిజంగా భక్తితోటి శ్రద్ధగా చేయండి నమ్మి చేయండి ఏది చేసినా సరే అమ్మవారికే కాదు ఏ దేవుడికి చేసినాం ఈ ఫేవరెట్ గాడ్ ఎవరికి చేసినా సరే నమ్మి చేయండి డెఫినెట్గా జరుగుతుంది మనకి అండ్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా పరీక్షలు పెడుతుంది అమ్మవారు మనకి ఈ పూజలు చేసేటప్పుడు ఎన్ని పెడుతుందో మనకు తెలియదు ప్రతి చిన్నది కూడా మన డిసప్పాయింటింగ్గానే ఉంటుంది ఎట్ ద ఎండ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మనకి డెఫినెట్గా కనిపిస్తాయి అది నమ్మండి మీరు మధ్యలో మనకి ఈ పూజ చేయటం వల్ల జరిగింది అని అస్సలు పెట్టుకోవద్దు మనము అలా పెట్టుకుంటే మనం అసలు ఏ పూజలు మనం చేయలేం అండ్ కొన్ని కొన్ని చోట్ల మనము తప్పులు చదవకూడదు కొన్ని సెంటెన్సెస్ ఆయన నండూరు శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసే లింక్లో చెప్తారు ఎక్కడెక్కడ జాయిన్ చేసి చదవాలి ఎక్కడెక్కడ విడతీసి చదవాలి అని ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే అర్ధ తాత్పర్యాలు మారిపోతాయి సో అందుకని మనము బాగా తెలుసుకొని చదవాల్సి వస్తుంది కొన్ని అవన్నీ కూడా నేను అండర్లైన్ చేసి పెట్టాను నేను వీడియో ఎండింగ్లో నేను అవి ప్రొవైడ్ చేస్తాను మీకు ఎక్కడెక్కడ విడతీయాలి ఎక్కడెక్కడ కలిపి చదవాలి అనేది సో పూజ గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను చక్కగా తలస్నానం చేసి మన యూజువల్ పూజ మనం ఎలా చేస్తామో అలా చేసేసి ప్రసాదం కానీ లేదంటే తాంబూలం ఇట్లా ఏదన్నా పెట్టేసేసుకొని పానకం మాత్రం కంపల్సరీ పెట్టుకొని లలితా స్నాభం చదువుకొని హారతిచ్చి ధూపం వేసుకోవటమే ఈవినింగ్ భూషయనము బ్రహ్మచర్యం ఈ రెండు పాటించాలి తొమ్మిది శుక్రవారాలు చేసుకోవాలి అండ్ ఒంటిపూట భోజనమా లేకపోతే రెండు పూట్లా అనేది కంప్లీట్లీ మీ ఇష్టము అండ్ కొంతమందికి డౌట్ రావచ్చు ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఈవినింగ్ కూడా పూజ చేయాలా అని అది కంప్లీట్లీ మీ ఇష్టం అనమాట అండ్ నండూరు శ్రీనివాస్కర్ వీడియో తప్పకుండా రిఫర్ చేయండి ఆయన చాలా చాలా బాగా చెప్తారు దీని గురించి అండ్ కమలాంబిక గారి ఎక్స్పీరియన్సెస్ మీతో బాగా షేర్ చేశారు చేస్తారు ఆయన సో అది కూడా వినండి అండ్ ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ ఈ వీడియో మీద దయచేసి నెగిటివ్ కామెంట్స్ పాస్ చేయొద్దు పాస్ చేసినా నేను ఎటు ఆ కామెంట్స్ నేను హెల్ లో పెడతాను కాబట్టి ఎవరికి కనిపించవు కూడా సో మీరు ఎలాంటి కామెంట్ పెట్టినా సరే ఇది ఎవరికి కనిపించదు అండ్ నాకు నేను చేసుకునే పూజా విధానం వేరవ్వచ్చు మీరు చేసే పూజా విధానం వేరవ్వచ్చు సో ఆ పూజ ప్యాటర్న్ రెగ్యులర్ పూజా ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎలా చేసుకుంటున్నారో అలా మామూలుగా చేసేసుకోండి జస్ట్ మనం ఇక్కడ మెయిన్గా చేసుకోవాల్సింది పానకం పెట్టుకోవటము చదువుకోవటము ఈ రెండే మనం ఫాలో అవ్వాల్సింది ఇంకేదన్నా పాయింట్స్ మిస్ అయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను డెఫినెట్గా షేర్ చేస్తాను సో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్ ఇలా మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా ఇవి విడతీసి చదవ చదవాలన్నమాట గూఢ గుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణ ప్రప్రధాన్విత అలా చదవాలి ఇవన్నీ కూడా నండూరు శ్రీనివాస్కర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన వీడియోస్ కూడా ఒకసారి రిఫర్ చేయండి సో ఇవన్నీ అండర్లైన్ చేసినవన్నీ కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోండి కుదిరితే ఇవన్నీ ఇట్లాగా మనము విడతీసే చదవాలంట కొన్నేమో ఇట్లా ఫుల్గా ఒక సెంటెన్స్గా చదివేసేయాలి